హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివుని లీలా విశేషాల్లో భాగంగా ఆ స్వామి అన్నింటా ఉన్నాడు అలా శివుడు తీరిన మరో అతి పురాతన దివ్యక్షేత్రం త్రిపురాంతకం శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహాశైవధామం త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి అమ్మవారు తీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా ప్రకృతి అందాలకు నిలవుగా విరాజిల్లుతోంది ప్రకృతి అందాలకు నిలవుగా ఉన్న ఈ క్షేత్రం ప్రకాశం కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉంది శ్రీశైల ద్వారాల్లో ప్రథమం ప్రధానమైందిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైలం క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది పురాణాల ప్రకారం పూర్వం శివుడు త్రిపురాలని ఏలే త్రిపురాసురులను ఇక్కడే అంతం చేశాడని అందుకే ఈ ఊరికి త్రిపురాంతకం అనే పేరు వచ్చిందని నమ్మిక ఇక్కడ ఉన్న శివలింగం ఊర్ధ్వభాగాన ఒక అంగుళం లోతుగల గుంట ఉంటుంది ఆ గుంటలో గంగ ఎల్లవేళలా ఊరుతూ ఉండడం విశేషం ఇక్కడ కొండపైకలు ఉన్న శివుణ్ణి త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు అలాగే కొండ దిగువన వెలిసిన అమ్మవారిని త్రిపుర సుందరిదేవి అంటారు కొండపైన ఉన్న గుడి పక్కనే శ్రీశైలం వెళ్లే సొరంగ మార్గం ఉంది శ్రీశైలం నాలుగు మహాద్వారాల్లో త్రిపురాంతకం తూర్పు ద్వారం ఈ ప్రాంతాన్ని పాలించిన రెడ్డిరాజులకు ఈ దేవుడు ఇలావేల్పు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది పూర్వం తారకాసురుడనే రాక్షసుణ్ణి కుమారస్వామి సంహరించాడు తారకాసురుని ముగ్గురు కుమార్లు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేశారు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా మాకు మరణం ఉండకూడదని ఇవ్వాలని కోరుకుంటారు అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా వారు గగన మార్గాన ప్రయాణించే అందులో సకల సౌకర్యాలుండే మూడు నగరాలు కావాలని కోరుకుంటాడు దానికి బ్రహ్మవారి కోరికను తీరుస్తూ ఆ మూడు నగరాలు విడివిడిగా ఉన్నంతకాలం మీకు తిరుగులేదు అవి ఒక్కటిగా చేరితే మీరు బలహీనులవుతారు అని వరమిస్తాడు దాంతో త్రిపురాసురులు రెచ్చిపోయి ముల్లోకాలను గడ్డలాడించారు దాంతో దేవతలు బ్రహ్మకు మళ్లీ మొరబెట్టుకున్నారు బ్రహ్మవారిని వెంట పెట్టుకుని శివుని వద్దకు వెళ్ళి శరణను వేడుతాడు అప్పుడు శివుడు ఆ మూడు నగరాలు ఒక్క దగ్గరికి చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ ముగ్గురిని సంహరించాడు తర్వాత సకల దేవతల కోరిక మేరకు పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడుగా రూపంలో ఈ క్షేత్రంలో కొలువయ్యాడని పురాణ కథనం ఈ ఆలయం చుట్టూ కొన్ని వందల శిలా శాసనాలున్నాయి పదహారో శతాబ్దం వరకు పాలించిన రాజులందరూ ఈ ఆలయ అభివృద్ధికి పాడుపడ్డారు త్రిపురాంతకంలో ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది ఆలయం తూర్పు ముఖంగా ఉంది నాలుగు వైపులా గోపురాలు కలిగి ఉంది లోపల స్వామికి ఇరువైపులా ద్వారపాలకులైన భద్రుడు వీరభద్రుడు ఉన్నారు గర్భగుడిలో స్వామివారు లింగరూపంలో ఉన్నారు స్వామివారి ఆలయానికి ఎడమవైపున అమ్మవారికి ప్రత్యేకమైన గుడి ఉంది అందులో అమ్మవారు త్రిశూలం ఢమరుకం ధరించి చతుర్భుజాలతో దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది ఇక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉంది పూర్వం ఋషులు ఈ మార్గం గుండా శ్రీశైలం వెళ్లేవారు పక్కనే ఒక చెరువు ఉంది అందులో బాలా సుందరి ఆలయం ఉంది ఈ ఆలయ మార్గంలోనే వృక్షికాల స్వామి కాలభైరవ ఆలయాలు ఉన్నాయి ఈ శ్రీచక్ర ఆకారంలో నిర్మితమై ఉన్న ఈ ఆలయం నిజంగా విశేషమైంది కాశీలో తప్ప మరెక్కడా కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో నిత్యపూజలు యథావిధిగా జరుగుతాయి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఒంగోలు నుండి ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరం శ్రీశైలానికి డెబ్భై కిలోమీటర్ల దూరం త్రిపురాంతకం ఒంగోలు నుండి తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో మార్కాపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మార్కాపురం నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది ఇక్కడికి దగ్గరలోనే బౌద్ధ క్షేత్రమైన చందవరం ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఘాట్ రోడ్డు సదుపాయం ఉంది ఘాట్ రోడ్డుపై వెళ్ళడానికి ఇష్టపడిన వారు మెట్ల మార్గం ద్వారా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి